మీరు నన్ను మాట్లాడిన ఇస్తేనే మాట్లాడతాను, లేకపోతే ఎందుకంటే నేను నాకు చాలా ఇబ్బంది అని కోఆపరేట్ చేయండి దయచేసి. నెంబర్ వన్, ఇది మీరు ప్రశ్నిస్తే మేము జవాబు చెప్పడం దానికోసం నేను రాల. నా ఒపీనియను నా ఫీలింగ్సే చెప్పడానికి వచ్చాను ఇక్కడికి, ఓకే అండి. గత నెల రోజుల నుంచి ఆ పైనుంచి నేను ఈ ఇష్యూస్ అన్నీ గమనిస్తూనే ఉన్నాను. ఎక్కడో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ద వే ఇట్ ఈస్ గోయింగ్. అయితే నిన్న మొన్నటి దెబ్బకి మొన్నటి ఇష్యూకి ఏదైతే ఫైట్ చేస్తున్నారో అది పక్కదారి పట్టిందో నాకు అర్థమైపోయింది. అది చాలా తప్పు. ఒక ఇష్యూ పొలిటికల్గాను వేరే ఔటర్ సెంటర్ అయిపోయి మొత్తం ఇష్యూని మన సినిమా ఇండస్ట్రీలో ఉండే ఇష్యూని టోటల్గా డైల్యూట్ చేసేటువంటి సిట్యువేషన్కి చూసిన తర్వాత ఇది నేను అడ్రస్ చేయాలనిపించింది, అందుకని వచ్చాను. దయచేసి ఇప్పుడు నేను మాట్లాడే మాటల్ని మీరు మళ్ళీ దీన్ని యూట్యూబ్లో వేసి దీనికి ఒక 100 రకాలు పిచ్చి థంబ్ నెయిల్స్ పెట్టు, పిచ్చి పిచ్చి మాటలు పెట్టి చేయొద్దు. ఇది చాలా సీరియస్ ఇష్యూ రిగార్డింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. దయచేసి సోదరులు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ ఛానల్ వాళ్ళు కానీ దీన్ని పాడు చేయకండి దయచేసి, ఓకే అండి. ఫస్ట్ నేను మా అసోసియేషన్ ఎక్స్ప్రెసిడెంట్ కాబట్టి మా అసోసియేషన్కి సంబంధించి ఫస్ట్ ఒక విషయంతో స్టార్ట్ చేస్తాను. నేను మా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఒక టర్మ్ చేశాను. మా అసోసియేషన్ అనేది మా అసోసియేషన్ మెంబర్స్ కోసం పనిచేస్తుంది. మా అసోసియేషన్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సైలెన్స్ ప్లీజ్, మాట్లాడద్దంటే వెళ్ళిపోతానండి, దయచేసి సైలెంట్గా ఉండండి, నా వాయిస్ రావట్లేదు ఇంతకంటే, ఓకే. మా అసోసియేషన్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మా అసోసియేషన్లో చేరిన ప్రతి వాళ్ళకి క్యారెక్టర్లు ఇప్పించేది కాదు అసోసియేషన్ ఇది. అలాగే మా అసోసియేషన్లో ఉండే మెంబర్స్కి న్యాయం జరిగేలా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మా అసోసియేషన్ మెంబర్స్కి వాళ్ళ వాళ్ళకి ఏదన్నా ఇష్యూస్ ఉంటే ప్రొడక్షన్తో కానీ లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ ఇది ఎవరితో ఇష్యూస్ ఉంటే మా అసోసియేషన్ తోటి కన్సల్ట్ చేస్తే మా అసోసియేషన్ ఆ కన్సర్న్డ్ అసోసియేషన్స్ తోటి ఒక జాయింట్ కమిటీలాగా ఏర్పడి ఇష్యూస్ సాల్వ్ చేస్తాం. అలాగే ప్రొడక్షన్స్లో ప్రొడ్యూసర్స్ సరిగ్గా పే చేయకపోయినా ఆర్టిస్టులు పేమెంట్స్ తగ్గిందా వాళ్ళు అడిగి ఇప్పిస్తాం. అలా చాలా ఎక్సలెంట్గా చేసాం. అదేవిధంగా మా అసోసియేషన్లో ఉన్న ఎంతోమంది చాలామంది పెద్దవాళ్ళకి నెలకు 3000 రూపాయల చొప్పున పెన్షన్లు ఇస్తున్నాం. ఎంతోమంది మా అసోసియేషన్లో పేద కళాకారులు ఎఫర్ట్ చేయలేని వాళ్ళందరికీ 50% పైన సబ్సిడీ ఇచ్చి మెడిక్లెయిమ్స్ ఇస్తున్నాం. ఇది మా అసోసియేషన్ చేయగలిగే పని. అలాగే మా అసోసియేషన్ మెంబర్షిప్, మా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్లస్ జనరల్ బాడీ మీటింగ్, ఎస్పెషల్లీ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని చేర్చుకోవాలి అనేది వాళ్ళ అధికారం, వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ డిస్క్రిప్షన్. ఏదన్నా అది పెద్ద ఇష్యూ అయితే జనరల్ బాడీ మీటింగ్లో పెడతాం. సో ఇది మాకు సంబంధించింది. సో మాని ఎవరు దయచేసి సైలెన్స్ ప్లీజ్, క్వైట్గా ఉండవాయి. మా అసోసియేషన్కి ఇవే లిమిటేషన్స్, అర్థమైందండి. మా అసోసియేషన్ ఏదో ఒక అద్భుతాలు సృష్టించేదేం కాదు. మాకు మా ఆర్టిస్టులకి ఉన్న సమస్యల్ని మేము డీల్ చేసుకుంటాం, ఓకే. కరెక్ట్ 1 లాక్, ఇది ఒక
5,000 నుంచి స్టార్ట్ అయ్యి ఇంతకాలం పాటు మా అసలు ఇప్పుడు 1,00,000 అయింది. ఫర్ ఎగ్జాంపుల్, డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్షిప్ 75,000, ఆర్ట్ డైరెక్టర్ అసోసియేషన్ మెంబర్షిప్ 2,50,000, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్షిప్ 2,00,000, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ 3,00,000, డ్యాన్సర్ అసోసియేషన్ 3,25,000, మా ఒక్కటే 1,00,000. దీన్ని కూడా తగ్గించి ఫ్రీగా ఇవ్వటం కుదరదు, నెంబర్ వన్. ఒకవేళ ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఎలాంటి వాళ్ళకి ఇస్తామంటే, బాగా సీనియర్ మోస్ట్ పీపుల్, వాళ్ళకి ఏదైనా మెడికల్ ఫెసిలిటీ ఉపయోగపడద్దో, మెడిక్లెయిమ్కి ఉపయోగపడుతుంది, అలాంటి వాళ్ళకి హానరీ మెంబర్షిప్ ఇస్తాం తప్ప అన్నీ బాగుండి హ్యాపీగా ఉండేటువంటి ఎవరికి మా అసోసియేషన్లో ఫ్రీ మెంబర్షిప్ లేదు. కారణం, మా అసోసియేషన్ ఎన్నో కార్యక్రమాలు చేయాలి, దానికి ఫండ్ కావాలి, అలాగే ప్రతి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేస్తున్నారు 2,00,000. ఇది కాకుండా, ఈ మెంబర్షిప్లో వచ్చే డబ్బే కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేసి మా అసోసియేషన్కి డబ్బు సంపాదించి మా అసోసియేషన్కి ఎన్నో వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తున్నారు. దయచేసి మా అసోసియేషన్ ఎవరు కూడా అవగాహన లేకుండా మా అసోసియేషన్ ఎవరు క్రిటిసైజ్ చేయకండి. మా అసోసియేషన్లో శివాజీ రాజా ఒక ఎక్స్టెంపోర్గా స్లిప్ అయ్యి ఒక తప్పు మాట మాట్లాడి, చిన్న తప్పు మాట మాట్లాడే తప్ప శివాజీ ఇంటెన్షన్ తప్పు కాదు. సో ఈజీగా శివాజీని స్కేప్ గోట్ చేయకండి. ఓకే, దయచేసి ఇలాంటి పనులు చేయద్దు. ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఉందంటే ఒక గౌరవం ఉంటుంది. సో అవగాహన లేనటువంటి ఔటర్స్ వచ్చి మా అసోసియేషన్ గురించి మాట్లాడే అధికారం కానీ హక్కు కానీ వాడికి లేదు. ఒకవేళ మా అసోసియేషన్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, యూ హ్యావ్ కోర్ట్ ఆఫ్ లా, గవర్నమెంట్ ఉంది, కోర్టు ఉంది, పోలీస్ ఉంది, మీరు గో అండ్ రిపోర్ట్ దేర్ మా అసోసియేషన్ సంబంధించి. ఇది ఒక 900 మంది ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ అసోసియేషన్, దీంతో ఎవరూ తప్పుగా మాట్లాడదని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమంటే మీరు మరీ హార్ష్గా ఉందండి, మీ లైట్ అదే పిచ్చిగా మాట్లాడగల, అందుకని ఐ కేమ్ విత్ ఎ ప్రాపర్ రిటర్న్ స్పీచ్. ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి దెర్ ఆర్ 4 ఇష్యూస్. ఒకటి, లైట్ వస్తే కాదు, నా కంపల్సరీ లైట్ ఉంచండి. కాస్టింగ్ కౌచ్, కాస్టింగ్ కౌచ్ అనే మాట ఉన్నదన్న విషయం ఇప్పుడే తెలిసిందా? ఆ మాట తెలియకపోవచ్చు, దానిలో అది ఏ టైప్ ఆఫ్ ఇదని ప్రతి వాళ్ళకి ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళకి తెలుసు. ఇది గొప్ప విషయం అని ఎవడ అనుకుంటే చాలా దరిద్రమైన విషయం అని మా అందరికీ తెలుసు, ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇక్కడ గత కొంతకాలంగా 4 ఇష్యూలు లేపారు. కాస్టింగ్ కౌచ్, దళారీ వ్యవస్థ, వర్క్ ఎన్విరాన్మెంట్, పనిచేసే చోట ఆడవాళ్ళకి ఉండేటువంటి వసతులు. ఓకే, ఈ మూడింటిపై మాట్లాడాలి. కాస్టింగ్ కౌచ్, కాస్టింగ్ కౌచ్ అంటే మీకు అందరికీ తెలుసు, ఇందులో కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రపంచం, ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మినీ ప్రపంచం, ఇది ఒక ప్రత్యేక ప్రపంచం కాదు. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో సినిమా ఇండస్ట్రీలో అదే జరుగుతుంది. ఇక్కడ ఎవరు దేవుళ్ళు దేవతలు ఉండరు, మనుషులే ఉంటారు ఇక్కడ కూడా. సో ఇవాళ ఆడవాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అద్భుతమైన హక్కులు ఇచ్చింది. ఒక అమ్మాయిని వంకరగా చూసినా షీ జస్ట్ కెన్ రిపోర్ట్ అండ్ వాడిని అరెస్ట్ చేయించే హక్కు ఆడవాళ్ళకు ఉంది. అంత పవర్స్ ఉన్నాయి ఆడవాళ్ళకి. ఇండస్ట్రీలో ఎవడైనా ఇండీసెంట్గా ప్రపోజ్ చేస్తే, ఎవరైనా ఒక అమ్మాయికి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తే పని జరుగుద్ది. ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఇస్తే పని జరగలేదు అనుకుంటే దట్ ఈజ్ యువర్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఒకసారి వెళ్ళి పని జరగకపోతే 10 మంది వెళ్ళండి. పోలీసు వ్యవస్థ నాశనం అయిపోలేదు, న్యాయ వ్యవస్థ నాశనం అయిపోలేదు, ఇంకా ఉంది. దెర్ ఆర్ జెన్యూన్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా నీతి ఉంది, నిజాయితీ ఉంది. అలాగే కోర్ట్, మన న్యాయ, నేను ఐ లాయర్, దీనిలో న్యాయ వ్యవస్థలో కూడా ఇంకా అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, చచ్చిపోలేదు. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, కోర్టులకు వెళ్ళామంటే కుదరదు, ఇంకెక్కడికి వెళ్తారు? మేమేమన్నా ఇప్పుడు పలానా వ్యక్తిని నేరం చేశారంటే ఉరిశిక్ష చేసేస్తామా మేము?
మా అసోసియేషన్ కానీ లేకపోతే ఫిల్మ్ ఛాంబర్ కానీ కుదురుతుందా? చట్టాన్ని మేము ఏమైనా చేతులు తీసుకోగలమా? ఓకే, మీరు ఫస్ట్ పాయింట్ క్యాస్టింగ్ కౌచ్ దీని మీద ఒకటి అడిగారు, క్యాష్ కమిటీ ఉండాలని. 100% మా అసోసియేషన్ ఏంటి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏంటి, ఛాంబర్ ఏంటి, మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. దే ఆర్ ట్రై భరద్వాజ్ గారు కానీ, కేఎల్ నారాయణ గారు కానీ, కిరణ్ గారు కానీ, అటు శివాజీ వీళ్ళందరూ ఉంది, ఒప్పుకున్నారు, చేస్తున్నారు. ఓవర్ ది నైట్ చేయలేము, కొన్ని రోజులు పడుతుంది, అట్లీస్ట్ స్పేస్ ఇవ్వాలి కదా. ఇలా రావాలని కానీ మా మంత్రం వేసినట్టు ఎట్లా వస్తుంది? టైం పడుతుంది. ఓకే, సో నేను వెరీ లాంగ్ బ్యాక్, ఐఆమ్ డెడ్ ఎగ్నెస్ట్ ఈ యొక్క ఈ ఆడవాళ్ళ మీద లైంగికంగా జరిగేటువంటి దాన్ని నేను చాలా ఎగ్నెస్ట్. అయితే నేనేం చేయగలుగుతున్నాను, ఐఎమ్ అన్ ఇండివిజువల్. యాక్చువల్గా నేను చాలా ఇష్యూలు చూశాను మా ప్రొడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా కోసం చెప్తున్నా, ఎవరెవరు ఎలా ఉంటారనేది. చాలా పెద్ద సినిమాల్లో ఇలాంటి క్యాస్టింగ్ కోచ్ పడితే తక్కువ ఉంటుంది, ఎవడైనా ఒక ఎద ఉండొచ్చు. ఓకే, మా దాంట్లో నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. ఏ ఆడపిల్లని పొరపాటును కూడా ఇలాంటి ప్రభావ పెట్టే పనులు ఎప్పుడూ చేయలేదు. అలా నా దృష్టికి రెండు మూడు వస్తే లాగి దవడమి కొట్టి చెప్పు తీసుకుంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవి నేను పబ్లిసిటీ కోసం చెప్పలా, అప్పుడే చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్పుకోను. చాలా కాలం తర్వాత ఒక్కరోజు యూజువల్గా నేను చాలామంది లేడీస్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, నా ఆ స్టేటస్ మీటింగ్ నా చేత కాదు. ఏమో మీరు ఎందుకు మీరు ఇలా అట్లీస్ట్ ప్రొటెస్ట్ చేయరు, అడగరంటే మా క్యారెక్టర్లు పోతాయండి, మేము అడిగితే మా లైఫ్ పోతుంది, ఇలాంటి భయపడ్డారు. నేనేం చేయలేక డబ్బు అయిపోయింది, ఏం చేస్తాం వాళ్ళకి ఆ భయం ఉన్నప్పుడు. సో ఎవడైనా మిమ్మల్ని ఆ విధంగా అన్నప్పుడు చెప్పు తీసుకొట్టచ్చు, మీకు హక్కు ఉంది, చెప్పు తీసుకొట్టి మరి రిపోర్ట్ చేయండి. నెక్స్ట్ అది మీ హక్కు, అది తర్వాత మీరు మొత్తం ఇండస్ట్రీ మొత్తాన్ని బ్లేమ్ చేసి అలా కనపడుతుంది. ద వే ప్రజెంట్ చేసే విధానం అంత దారుణంగా ఉంది. ఇండస్ట్రీలో ఎవరు చెడ్డోళ్ళు లేరు, ఉన్నారు. ఒక 10% ఎదవులు ఉంటే 90% మంచోళ్ళే ఉన్నారు. ఆడదాన్ని ఆట వస్తువుగా కొంతమంది ఎదవులు చూడొచ్చు, కానీ అందరూ చూడరు. వీ రెస్పెక్ట్ ఫిమేల్. మీరే కాదు, ఎవరైతే చాలా గొప్పగా మాట్లాడుతున్నారో బయట, మీరే కాదు, మాకు చాలా గౌరవం ఉంది లేడీస్ అంటే. ఇండస్ట్రీ మీద ఎంత గౌరవం ఉండకపోతే నా కూతురు ఇండస్ట్రీలో పెడతా నేను, అంత తేలిగ్గా అనుకోకండి. ఏ ఆడపిల్లని కనపడగానే ఒక సెక్స్ ఆబ్జెక్ట్గా మేము చూడం, మా వాళ్ళు ఎవరు చూడరు, ఉండారు ఏదో వాళ్ళు ఎవరో, అది మా దృష్టికి రాదు. మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాడికి వార్నింగ్ ఇస్తాం. సో క్యాష్ కమిటీకి మేము రెడీ, ప్రొడ్యూసర్స్ ఆ వర్క్లో ఉన్నారు. నెక్స్ట్ దళారీ వ్యవస్థ, నా కొంచెం ఈ విషయంలో ఏమంటారు దాన్ని, ఇంకోటి ఏదో అన్నారండి, దళారీ ఇది కోఆర్డినేటర్స్, బ్రోకర్ అనే మాటకు ఏజెంట్ అనే మాటకు కోఆర్డినేటర్ని పెట్టారు. ఇండస్ట్రీలో ఆర్టిస్టులు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, డైలాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఇష్యూ జరుగుతుంది ఎవరిదంటే కంపెనీ ఆర్టిస్ట్ అసోసియేషన్, కంపెనీ ఆర్టిస్టులు. వాళ్ళకి ఎటువంటి అసోసియేషన్ లేదు. వాళ్ళు ఫోటోలు పట్టుకొని ఆఫీస్కి వస్తారు, ఫోటోలు చూసి బాగున్న వాళ్ళు మేము దాచిపెట్టి మరి తీసుకున్న వాళ్ళకి మా బాగా అనిపించిన వాళ్ళు కరెక్ట్గా క్యారెక్టర్లు ఇస్తారు. ఏదైనా ఒక 4-5 డైలాగులో 4-5 సీన్లో ఉంటే ఒక ఆడిషన్ ఇవ్వమని అడుగుతాం, అంతే. ఆ కింద ఏం జరుగుతుంది అనేది ప్రొడ్యూసర్లుగా మాకు 100 ఇష్యూస్లో చూసుకోవడం కుదరకపోవచ్చు. అయితే మా దృష్టికి తీసుకురావడానికి మీరు ఎవరూ భయపడక్కర్లా. ఎనీ ఆర్టిస్ట్ ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులు, మిమ్మల్ని ఎవరైనా సరే ఏ విధంగా అయినా లైంగికంగా వేధిస్తుంటే మీరు డైరెక్ట్గా మీరు ఏ ప్రొడక్షన్లో వాళ్ళైతే ఆ నిర్మాతకు రిపోర్ట్ చేయండి, తప్పేం లేదు. మెంబర్షిప్కి దీనికి సంబంధమే లేదు. ఓకే, వాళ్ళకి ఆ గౌరవంతో కూడినటువంటి దయచేసి అరవకండి అయ్యా, నా వాయిస్ బాగాలేదు. ఒక ఇష్యూని అడ్రస్ చేస్తే కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. సో మీకు ఆ హక్కు ఉంది, నా దృష్టికి వచ్చినా ఇంకోటి దృష్టికి అట్లీస్ట్ మంచి వ్యక్తులు అంటే మీకు అనిపించే వాళ్ళు కానీ చెప్పండి. సో ఈ ఎవరైతే ఆడవాళ్ళు లైంగిక వాళ్ళ మీద రిపోర్ట్ ఇవ్వండి. నెంబర్ 1, నెక్స్ట్ వర్క్ ఎన్విరాన్మెంట్.
ఇది నాకు చాలా పెయిన్గా ఉన్న విషయం చాలా కాలం నుంచి. లొకేషన్లో సరే హీరోలకి హీరోయిన్లకి వ్యాన్స్ పెడతారు, మిగతా ఆర్టిస్టులకి ఎవరికైనా అంటే రెగ్యులర్గా ఉండే మేకప్ రూమ్స్ బాత్రూమ్స్ పెడతారు, ఫర్ అందరికీ మేకప్ వ్యాన్లు పెట్టలేము. ఇట్ డిపెండ్స్ అపాన్, అది ఉందంతే, దాన్ని ఎవడో ఏం చేయలేదు. అందరికీ మేకప్ వ్యాన్లు పెడితే హైదరాబాద్లో ఉన్న మేకప్ వ్యాన్లు కదా, ఇండియాలో ఉన్న మేకప్ వ్యాన్లు కూడా చాలు, ఏ మేకప్ వ్యాన్లు చాలు. అయితే ఇక్కడ నేను ఒకటి గమనించింది ఏంటంటే, లొకేషన్కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ లేడీస్కి ప్రాపర్ టాయిలెట్ సౌకర్యం ఉండదు, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ప్రాపర్ ప్లేస్ ఉండదు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, దీని మీద ఏమైనా చేస్తే బాగుండదు, చాలా కాలం నుంచి ఆలోచిస్తున్నా ఈ ఇష్యూ జరగకముందుగా, చాలా కాలం నుంచి నేను ఈ విషయం గురించి ఆల్రెడీ పని జరిపించి మాట్లాడాలి తప్ప ముందే మైకుల ముందుకు వచ్చిన సొల్లు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఐ ఆల్రెడీ కన్సల్టెడ్ కేఎల్ నారాయణ గారు, కిరణ్ గారితో మాట్లాడాను, నాకున్న కొద్దిపాటి పలుకుబడితో అంటారు, అలాగే నాకున్న కొద్దిపాటి విలువతోటి నేను వాళ్ళతో మాట్లాడబోతున్నాను. నేను వాళ్ళని ఈ విషయంలో డిస్కస్ చేయడానికి రెడీ ఉన్నాను, నేను వెళ్తున్నాను. దీని తర్వాత నెక్స్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకున్నాను, నేను మాట్లాడతాను. ఖచ్చితంగా ఆడవాళ్ళకి షూటింగ్ లొకేషన్లో ఆ వర్క్ ఎన్విరాన్మెంటు ప్లెజెంట్గా ఉండాలి. వాళ్ళు ఎలాంటి బాధలు పడుతుందో నేను స్వయంగా చూశాను. ఇది 100% ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ ఖర్చు, ఇంత ఖర్చు పెడితే చాలు సినిమాకి పెట్టే ఖర్చులో, స్మాల్ అమౌంట్, నాట్ ఈవెన్ 1% అమౌంట్ ఖర్చు పెడితే. ఎందుకంటే వీ హ్యావ్ మొబైల్ టాయిలెట్స్, అలాగే ఒకటో రెండో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఏదైనా ఒక ఎవరైనా ఇళ్ళుంటే ఇళ్ళు, లేకపోతే ఏదైనా ఒక ప్లేసు, లేకపోతే ఒక మేకప్ వ్యాను అందరు అమ్మాయిలకి మార్చుకోవడానికి. సో ఆర్టిస్టులు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఆడపిల్లలు అది మేము ఎవరు చూడం, వాళ్ళకి ఆ ఫెసిలిటీ కల్పించమని నేనే అడుగుతాను. ఈ ఫిష్ ఇక్కడ దాకా నేను అడుగుదామని ఎప్పటి నుంచి అనుకున్నాను, నో ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్. ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇది నాట్ ఓన్లీ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీలో కూడా ఉంది, కాబట్టి అక్కడ కొంచెం తక్కువ ఉండొచ్చు. సో నేను ఒకటి చెప్తున్నా, ఈ క్యాష్ కమిటీలు 100 వచ్చినా ఇంకోటి వచ్చినా మీ ఆడవాళ్ళలో ధైర్యం రాకపోతే ఎవరు ఏమి చేయలేరు. క్యాష్ కమిటీలు ఉన్నా లేకపోయినా మీరేం పర్వాలేదు, డైరెక్ట్గా ఫేస్ చేయండి, డైరెక్ట్గా అడగండి, ఎవడైనా తప్పుగా మాడితే లాగి దౌడమే కొట్టండి. ఓకే అండి, ఈ మూడు ఇష్యూలు డెఫినెట్గా అడ్రస్ చేయాల్సిన విషయాలు. అయితే కంపెనీ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏదైతే ఉన్నానో వీళ్ళ పే, వీళ్ళకి ఎంత విలువ ఇవ్వాలి, వీళ్ళ వేతనాలు ఎలా ఉంటాయి అనేది ఫిక్స్డ్ లేదు. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి, ఏమరే అలాగే కంపెనీ మన డైలాగ్ ఆర్టిస్టులు వాటెవర్. ఈ కంపెనీ ఆర్టిస్ట్ అంటే వీళ్ళకి మా ఆఫీసులకు వచ్చి ఫోటోలు ఇచ్చి వచ్చే చాలామందికి ఫిక్స్డ్ రేట్స్ లేవు, ఫిక్స్డ్ అమౌంట్స్ లేవు. సో అది డిపెండ్స్, అది ఒక అండర్స్టాండింగ్ వెళ్ళాలి. ఇదొక్కటి, ఇది కూడా నేను రేపొద్దున మాట్లాడదు ప్రొడ్యూసర్స్ తోటి, ఆర్టిస్టులకి అంటే ఎస్పెషల్లీ కంపెనీ ఆర్టిస్టులకి డైరెక్ట్గా ఎలా ఇవ్వగలుగుతాము, ఈ మధ్యలో ఉండే కోఆర్డినేటర్స్ తీసేసి అనేది నేను డిస్కస్ చేయడానికి వెళ్తున్నాను. దీనికి నేను మిగతా వాళ్ళు కోఆపరేషన్ చేసుకుంటాను. ప్రతి విషయానికి ప్రతిదానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలి రావక్కర్లేదు, నాలంటే ఒకటి చాలు ఈ చిన్న విషయాన్ని చేయడానికి. ఇది పెద్ద విషయం కాదు, ఈ విషయాన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. తర్వాత తెలుగు వాళ్ళకే క్యారెక్టర్లు ఇవ్వాలి, తెలుగు వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి ఇస్తున్నాం, వీళ్ళంతా తెలుగు వాళ్ళు కదా, వీళ్ళందరూ ఎక్కడన్నా అమెరికా నుంచి వచ్చారండి వీళ్ళు, ఇక్కడ వాళ్ళేగా హీరో హీరో హీరోయిన్లు. కొన్ని విలన్ క్యారెక్టర్లు ఆ సినిమా అవసరాన్ని బట్టి ప్రొడ్యూసర్స్ చాయిస్, దీంట్లో ఎవ్వరూ ఏమీ చేయలేము. మా అసోసియేషను తెలుగు అమ్మాయిలకి తెలుగు వాళ్ళకి క్యారెక్టర్లు ఇవ్వమని రిక్వెస్ట్ చేయగలుగుతుందే కానీ వాళ్ళ మెడలు వచ్చి హక్కు మాకు లేదు, చెయ్యం కూడా. అక్కడ కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసేవాళ్ళకి మేము చెప్పినట్టు చేయమని అధికారం మాకు లేదు. ఆ కోట్లు తీసేవాళ్ళకి, కోట్లు పెట్టి సినిమాలు తీసేవాళ్ళకి ఒక కోటి రూపాయలు నష్టం వస్తే మా అసోసియేషన్ కదా కదా ఎవడేవ్వలేడు. వాళ్ళు జీవితాలను పణంగా పెట్టి సినిమాలు తీస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు తెలుగు వాళ్ళనే తీసుకోవాలి అని వాళ్ళ మీద మెడలు వంచి మేము చేయలేము, ఇది కుదరదు. అలాగే ఒక భారతీయుడిగా పుట్టిన ప్రతి వాడు, ప్రతి స్త్రీ ఎక్కడైనా పని చేసుకునే హక్కు ఉంది, ఎవరు ఎక్కడైనా పని చేయొచ్చు, అమ్మాయిలైనా అండి అబ్బాయిలైనా. కొడ శ్రీనివాసరావు లాంటి వాళ్ళు తమిళ్లో చేశారు, హిందీలో చేశారు. శ్రీదేవి గారు లాంటి వాళ్ళు హిందీలో చేస్తారు, తమిళ్లో చేస్తారు, తెలుగు అమ్మాయిలే.
సో ఎవ్వరు మీరు ఒకళ్ళు రాకూడదు, ఇక్కడ చేయకూడదు, అది ప్రాథమిక హక్కుని ఉల్లంఘించినట్టే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ రైట్ని ఉల్లంఘించినట్టే, ఎవరు ఇక్కడ పని చేయకూడదని అక్కర్లేదు. కానీ అలా అని చెప్పి తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని అట్లా మేము 100% మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం మ్యాక్సిమం తెలుగు అమ్మాయిలకి ఇద్దామని. వాళ్ళు ఆయా పరిస్థితులను బట్టి మేబీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళు హిందీ వాళ్ళకి వెళ్తారా, తమిళ వాళ్ళకి వెళ్తారా, వెళ్ళని వాళ్ళని నియంత్రించే హక్కు మాకు ఎవరికి లేదు. నెక్స్ట్ ఈ మధ్యన కొన్ని చూసాం, ప్రతి వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీని మాట్లాడటమే, ఏ అన్ని సినిమాలు బ్యాడ్గానే తీస్తున్నావా, బ్యాడ్గానే జనాల్లో పంపుతున్నావా, సినిమాలు చూసి జనాలు చెడిపోతున్నారా, ఓకే సినిమాల్లో ఉండే వైలెన్స్ సినిమాలో ఉండే చెడుని చూసి జనాలు చెడిపోయే పని అయితే అని మీరు ఒప్పుకున్నారు కదా, జనాలు చెడిపోతున్నారు మీరే అంటున్నారుగా బయట మాట్లాడే వాళ్ళందరూ, సినిమాలు చూపించే మంచిని ఎందుకు ఫాలో అవ్వట్లేదు జనం, ఏ అది 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 అడగలేరా మీరు, ఇండస్ట్రీ అంతా లోకు అయిపోయింది మీ అందరికీ, వీఆర్ స్పీకింగ్ అవుట్ సైడ్, నోరు మూసుకుని అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది మీ అందరికీ, వచ్చి ఒకరికి వచ్చి పనిచేసి చూడండి, ఎక్కడో బయట నిలబడి ఇండస్ట్రీ ఎని అనాలిసిస్ చేసే హక్కు మీకు లేదు, కొన్ని వేల మంది పనిచేస్తారు ఇక్కడ, మీకు మీ సంఘాలకి ఎంత గొప్ప స్ట్రెక్త్ ఉందో ఎంత గొప్ప అధికారం మాకు అంత ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ ఎవరు సైలెంట్గా లేవు. సో ఇండస్ట్రీని మీరు క్రిటిసైజ్ చేయకండి నోటుకొచ్చినట్టు, ఇక్కడ గొప్ప సినిమాలు తీస్తున్నారు ఇప్పటికీ తీస్తున్నారు, ఎవడో ఒక 10% 20% తీసే చెత్త సినిమాలకు మమ్మల్ని ఎందుకు ఉపాధ్యం చేస్తారు, ఓకే ఒకళ్ళే కమర్షియల్ సినిమా తీయకూడదా, మేము ఇక్కడికి వచ్చింది ఆర్ట్ సినిమాలు తీయమా, రామాయణ మహాభారతాలు తప్ప ఇంకేం తీయకూడదా, మీకు అలాంటి సినిమాలు కదా మీరు చూడబాకండి, చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఒకటైతే నిజం సినిమాలో వైలెన్స్ సెక్స్ కొంచెం తగ్గించుకోవాలని డెఫినెట్ తగ్గి సెన్సార్ ఉంది, సెన్సార్ని కాదు మీరెవరు మాట్లాడతారు, దయచేసి సినిమా ఇండస్ట్రీ చులకం చేసి మాట్లాడకండి, సినిమా వాళ్ళు ఎవరు ఇక్కడ నీతిని చాలా ఒక నిబద్ధత కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఇంకొకటి ఇన్ఫర్మేషన్, క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్న వాళ్ళు అందరూ పాడైపోయినా, ఇక్కడ ఎవరు అందరూ పాడైపోలా, వచ్చిన చాలామంది అమ్మాయిలు క్యాస్టింగ్ కోచ్ పలేపోయి పెద్ద హీరోయిన్ లెవెల్, చాలామంది అమ్మాయిలు రెస్పెక్టబుల్గానే వచ్చి రెస్పెక్టబుల్గానే పైకి అయిన అమ్మాయి ఉన్నారు గ్యారంటీగా, చులకనగా చూసేకండి. మానటి సావిత్రి భానుమతి గారు లాంటి వాళ్ళు కూడా ఆ రోజు చాలా రెస్పెక్టబుల్గా వచ్చి చాలా అథారిటేటివ్ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేశారు, సౌందర్య గారు లాంటి వాళ్ళు ఎవరిని తక్కువ చేయొద్దు. మీరు మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అది మీ యొక్క పర్సనల్ బెనిఫిట్ కోసం మొత్తం ఇండస్ట్రీ మొత్తాన్ని పనిచేయకండి, ఇండస్ట్రీ బాగుంది, ఎవరైనా సరే ఇండస్ట్రీ రావచ్చు, బయట ఎలాంటి ఉద్యోగాల యొక్క మన ప్రొఫెషన్ వెతుకు ఇండస్ట్రీ కూడా అంత పాసిబిలిటీ ఉంది, ఇండస్ట్రీని దయచేసి తక్కువ చూడదండి, తక్కువగా మాట్లాడదు ప్లీజ్, కొన్ని లక్షల మంది ఆధారపడి జీవిస్తున్న ఇండస్ట్రీ అది. ఆఫ్ ది రికార్డ్ ఇంకోటి ఫుల్ మామూలుగా చెప్తుంది జనరల్ విషయమే ఇది, ఫిల్మ్ ఇండస్ట్రీ దీని మీద ఈ మూడు విషయాలు మేము తీసుకుంటాం, లొకేషన్కి వచ్చి అలరా చేస్తారా మీరు, మీకు మీరు అనుకున్న చేయకపోతే ఇండస్ట్రీలో అడ్రస్ చేయాల్సిన విషయం ఇంకా చాలా ఉన్నాయి, క్యాస్టింగ్ కౌచ్ ఒకటే కాదు. సో మేము వెరీ సైలెన్స్ ఇండస్ట్రీలో సాల్వ్ చేయాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, ఇది కూడా ఉంది, దీన్ని కూడా మేము ఇమ్మీడియట్గా తీసుకొని చేపిస్తున్నాం. మేము ఇలా చేయటం మేము ప్రేమతోనే చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని రోజులు ఇంతకాలం జరిగింది ఏది నన్ను కదిలించలేదు, నాకు ఇంతకాలం జరిగింది ఏది ఒక జెన్యున్ ఫీలింగ్ రాలా, నిన్న యూట్యూబ్లో చూస్తుంటే ఎంతోమంది ఆడవాళ్ళు వాళ్ళ వేదన చూసి నిజంగా ఇవాళ వచ్చారు, నిన్న యూట్యూబ్లో మాట్లాడిన చాలా ఆడ కూతుళ్ళు ఆడపిల్లలు వాళ్ళ అభిమానం ప్రేమ చూసి ఇచ్చా వీళ్ళ కోసం మనం ఎప్పుడో వదిలేసాం అని అనుకున్నాం కానీ చేయలేకపోయాం ఇప్పుడు ఎప్పుడు చేద్దామని ఇన్స్పైర్ చేసింది వాళ్ళు, కామన్
ఫిల్మ్ ఇండస్ట్రీ కంపెనీ యాక్టర్స్ ఆర్టిస్టులు వాళ్ళు నన్ను ఇన్స్పైర్ చేశారు. అందుకోసం వాళ్ళ కోసం వచ్చాను, వాళ్ళ కోసం నేను ఫైట్ చేస్తాను. వాళ్ళ కోసం నేను ఫైట్ చేయకర్లా, ఇది ఫైట్ చేసేంత పెద్ద విషయం కాదు, ఈజీగా సాల్వ్ చేసే విషయం ఇది.